Hi friends, welcome to Krishna Education Academy. APPSC Group 1 Mains Parikshalaite Jaragunnayi June 3 nunchi. Deeni yokka complete details aithe telusukundamu. Munduga ee video ni like cheyandi, share cheyandi, subscribe chesi and pakkana bell icon ni activate chesukondi. Enduku mimmalni subscribe chesukomani activate chesukomantunna ante meeku marinna latest information aina gaani, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి, 10 వరకు నిర్వహణ, 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు, హాజరు కానున్న 6455 మంది అభ్యర్థులు, 111 పోస్టులు భర్తీ చేయనున్న ఏపీఎస్సి ఆగస్టులో ఇంటర్వ్యూ, అదే నెల 15కి నియామక ప్రక్రియ పూర్తి, అతి త్వరలో 1962 పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు. ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ అయితే అన్నారు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. చూడండి, ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని యాక్టివేట్ చేసుకోమంటున్నా అంటే మీకు మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. చూడండి, ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు అనేవి జూన్ 3 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. వినండి, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సాక్షి అమరావతిలో వేశారు ఆర్టికల్ అయితే. చూడండి, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి అన్ని ఏర్పాట్లు చేసింది. జూన్ 3 నుంచి 10 వరకు ఈ పరీక్షలు అయితే ఉంటాయని ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ అయితే తెలిపారు. విజయవాడలోని ఏపీఎస్సి కార్యాలయంలో కమిషనర్ కార్యదర్శి ప్రదీప్ కుమార్, సభ్యులు సలాం బాబు, సుధీర్తో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 111 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి ఈ ఏడాది జనవరి 8న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి 20 ఫలితాలను వెల్లడించారు. ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులకు 2వ దశ అయిన మెయిన్స్ శనివారం నుంచి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సవాంగ్ మాట్లాడుతూ, గ్రూప్ 1 ప్రిలిమ్స్కు ఎంతమంది దరఖాస్తు చేసుకోగంటే 1,26,449 మంది దరఖాస్తు చేసుకోగా హాజరయ్యారని తెలిపారు. ఎంతమంది అంటే 87,718 మంది హాజరయ్యారు. వారిలో మెయిన్స్కి అర్హత సాధించే ఎవరెవరు ఉన్నారంటే చూడండి, 6,455 మంది మెయిన్స్కు అర్హత సాధించారన్నారు. వీరికి రాష్ట్రంలో 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు డిఆర్ఓలను పరీక్ష కోఆర్డినేటర్గా నియమించనున్నారు. అభ్యర్థులు పరీక్ష తేదీల్లో ఉదయం 8:30 నుంచి 9:45 వరకు మాత్రమే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. పెన్ను పేపరు విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. భాష పేపర్లు చూసుకుంటే దాని తప్పని మిగిలినవి తెలుగు, ఇంగ్లీషు మాధ్యమంలో ఉంటుందన్నారు. చూడండి, తొలిసారిగా బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ వాస్తవానికి మెయిన్ పరీక్షలో సంబంధించి ఏప్రిల్లోనే జరగాల్సి ఉన్న ఆ సమయంలో సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ ఉన్న నేపథ్యంలో జూన్కు వాయిదా వేసినట్లు సవాంగ్ అయితే వెల్లడించారు. మెయిన్స్కు హాజరయ్యే అభ్యర్థులు హాజరును బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నమోదు చేస్తామన్నారు. గతంలో ఈ విధానం లేదని ఏపీఎస్సి చరిత్రలో
తొలిసారిగా దీన్ని అమలు చేస్తున్నట్లయితే తెలిపారు. టాపరింగ్ కాపీరింగ్ అవకాశం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను నిఘా ఏర్పాటు చేశామని అయితే చెప్పారు. చూడండి, ప్రతి కదలిక శబ్దాన్ని గుర్తించేలా అందులో ఏర్పాట్లు ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాలను ఏపీపీఎస్సి కేంద్ర కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానమని, పరీక్ష కేంద్రాలను ఏపీపీఎస్సి కేంద్ర కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించామని తెలిపారు. మెయిన్స్ పూర్తయిన వెంటనే జూలై 2వ వారానికి సంబంధించి జవాబు పత్రాలు మూల్యాంకనం పూర్తి చేస్తామన్నారు. ఆగస్టులో ఇంటర్వ్యూలు ఉంటాయని చెప్పారు. ఆగస్టు 15 కల్లా గ్రూప్ 1 భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. కాగా సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో 1962 పోస్టుల భర్తీకి చర్యలు చూడండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అతి త్వరలో 1962 పోస్టులకు సంబంధించి 18 నోటిఫికేషన్లు రానున్నాయని సవాంగ్ అయితే తెలిపారు. త్వరలోనే గ్రూప్ 2 పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ రానుందని వెల్లడించారు. ఏపీపీఎస్సి 2019-23 మధ్య 57 నోటిఫికేషన్ ద్వారా 5705 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టి ఇప్పటిదాకా 4594 పోస్టులను భర్తీ చేసిందన్నారు. మిగిలిన పోస్టుల భర్తీ వివిధ స్థాయిలో ఉన్నట్లయితే వివరించారు. గతంలో ఇచ్చిన 6 నోటిఫికేషన్లపై కోర్టు కేసులు ఉన్నందున భర్తీ ఆలస్యమవుతుందని తెలిపారు. మరో 7 నోటిఫికేషన్ల పోస్టులకు సంబంధించి పరీక్షలు నిర్వహించాలన్నారు. అలాగే మరో 9 నోటిఫికేషన్ ఫలితాలు వెల్లడిస్తానని ఉందన్నారు. సరైన కారణం లేకుండా కొందరు పరీక్షలపై కోర్టులను ఆశ్రయిస్తామని, దీంతో భర్తీ ప్రక్రియను ఆలస్యమవుతుందని చెప్పారు. ఈసారి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అందువల్లే ఈసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి 3 నెలల్లో ప్రిలిమ్స్ నిర్వహించి 19 రోజుల్లో ఫలితాల్లో సంబంధించి వెల్లడిస్తామని తెలిపారు. చూడండి, ప్రతి ఒక్కరు మా వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. స్క్రిప్ట్ అనేది చేయొద్దు. దీని యొక్క ఏపీపీఎస్సి గ్రూప్ 1 పరీక్ష షెడ్యూల్ చూసుకుంటే ఇదే. జూన్ 3 నుంచి తెలుగు, 5 ఇంగ్లీష్ అర్హత పేపర్లు, 6 వచ్చి పేపర్ 1 జనరల్ ఎస్సే, 7 వచ్చి పేపర్ 2 హిస్టరీ అండ్ కల్చర్ భారతదేశ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, 8 పేపర్ 3 పాలిటీ రాజ్యాంగం గవర్నెన్స్ లా అండ్ ఎథిక్స్, 9 పేపర్ 4 భారత ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, 10 పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణము అంశాలు. దీని యొక్క ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి పరీక్ష షెడ్యూల్ అయితే ఇదే. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాము. ప్రతి ఒక్కరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇవి చేసేది మీకోసమే వీడియోస్. ప్రతి ఒక్కరు మా వీడియోని ఎండ్ వరకు, మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.